హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము థర్టీ ఎత్ జులై టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్లో సంబంధించిన కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అడిషనల్ జిక్యో వీడియోస్ అందరికీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయండి అండ్ ఎగ్జామ్స్ను ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి అండ్ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశపు అతిపెద్ద మామిడి పండుగను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి శ్రీ పరుషోత్తం రూపాలండి అండి అజాదికా అమృత్ మహోత్సవ్ కా అమృత్ మహోత్సవ్ ఎందుకు జరుపుకుంటున్నారో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి మీకు ఫ్యూచర్లో అడుగుతాడు పురస్కరించుకొని నేషనల్ మీడియా క్లబ్ చైర్మన్ రమేష్ అవాస్తి న్యూఢిల్లీలోని మన ఇండియాలోనే అతిపెద్ద మామిడి పండుగను నిర్వహించారు ఈ ఇది వెస్టర్న్ కోట్ అనేక్స్ జనపద వద్ద ఈ పండుగను అయితే నిర్వహిస్తున్నారండి అండ్ దాదాపు మూడు వందల యాభై రకాల మామిడి పండ్లను ఇక్కడ ప్రదర్శన కోసం ఉంచారు కేంద్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్య శాఖ మంత్రి పరుషోత్తమ రూపాల గారు ఈ పండుగను అయితే ప్రారంభించారు మన ఇండియాలో వివిధ ప్రాంతాల్లో పండే దాదాపు పదకొండు వందల రకాల పండ్లతో మన ఇండియాలో ప్రపంచంలో అతిపెద్ద మామిడిని ఉత్పత్తి చేస్తుంది మన ఇండియా ఓకే తర్వాత సెకండ్ వన్ రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన వంద మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఎవరో జాతికి అంకితం చేశారు ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ అండి చూడండి రామగుండం ఎన్టీపీసీ రామగుండం అనేది మనకు చూసుకుంటే పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న ఒక మున్సిపాలిటీ అనమాట ఇది ఇది తెలంగాణ స్టేట్లో ఉన్న ఒక ప్రాంతము ఒక మున్సిపాలిటీ ఇక్కడ ఎన్టీపీసీ వాళ్ళు జలాశయం నీటిపై నిర్మించిన రామగుండం జలాశయం నీటిపై నిర్మించిన వంద మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేశారు కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారండి ఈరోజు ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులను ఉద్దేశించి అండ్ పిఎం నరేంద్ర మోదీ గారు వర్చువల్గా మాట్లాడారు కూడా తర్వాత థర్డ్ వన్ దేశంలోనే తొలిసారిగా స్కూల్లో లేదా పాఠశాలలో రోబో టీచర్ను ప్రవేశపెట్టిన స్కూల్ ఏది ఆన్సర్ వచ్చేసి ఇన్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్ చూడండి ఇక్కడ ఉన్న కనబడుతున్న వివే టీచర్ రోబోస్ అనమాట స్కూల్లో రోబో టీచర్ ప్రవేశపెట్టామని దేశంలో తొలిసారిగా ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తెలిపింది ఏగల్ రోబోలు గురించి విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డికి సైతం వివరించారు ఎవరు తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్కి అండ్ హైదరాబాద్ బెంగళూరు పూణేలో ఉన్న మూడు విద్యా కేంద్రాల్లో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రోబోలు రంగంలోకి దింపింది ఫస్ట్గా అయితే హైదరాబాద్లో వీటిని అనమాట ఇన్ సో ఐదు నుంచి పదివో క్లాసుల వరకు ఈ రోబోలు క్లాసెస్ చెప్తాయి అండ్ ముప్పైకి పైగా భాషల్లో ఇవి మనకి లెసన్స్ చెప్పగలవాట అండ్ అంతేకాదు స్టూడెంట్స్కి నచ్చే డౌట్స్ని కూడా ఇవి చక్కగా క్లియర్ చేస్తాయి రోబో చెప్పే పాఠాలను కూడా విద్యార్థులు మొబైల్స్ ల్యాప్టాప్ల నుంచి యాక్సెస్ చేసుకున్న ఫెసిలిటీ ఇచ్చారనమాట మరి వీళ్ళు ఎక్కువగా ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కవర్ చేస్తారని చెప్తున్నారు ఈ ఈ రోబోస్ మరి ఇలా అయితే టీచర్స్ కూడా వాళ్ళ సీన్ అయిపోయినట్టే మరి ఏంటో తర్వాత ఫోర్త్ వన్ పోక్సో చట్టం కింద రెండు వేల ఇరవైలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం ఇది ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి వచ్చేసి స్మృతి ఇరానీ దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సో వారికి రక్షణ కల్పించేలా మహిళలకు బాలికలకు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఈ ఫోక్సో చట్టం కింద రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్సభలో అనౌన్స్ చేసింది ఈ సభలో ఈ చట్టం కింద రెండు వేల ఇరవై సంవత్సరంలో నా నలభై ఏడు వేల రెండు వందల ఇరవై ఒక కేసులు నమోదయ్యాయి ఈ విషయాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పరంగా లోక్సభలో వెల్లడించారు ఈ డేటా ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నమోదైన కేసులతో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో టాప్లో ఉంది నెక్స్ట్ మహారాష్ట్ర సెకండ్ థర్డ్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఓకే అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేరాపురం రేటు డెబ్బై పాయింట్ ఏడు శాతంగా ఉంది ఈ డేటా ప్రకారం సెకండ్ మళ్ళీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వర్డ్ వరుసగా టాప్ త్రీలో ఉన్నాయి ఓకే అండ్ సో మరోవైపు వరుసగా మూడు సంవత్సరాలు వంద శాతం నేరారోపణ రేటు కలిగిన ఏకైక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం మణిపూర్ కావటం విషయం విశేషం అండ్ రెండు వేల ఇరవై నాటికి లక్ష డెబ్బై వేల కేసులు విచారణ పెండింగ్లో ఉన్నాయట పోక్సోకి సంబంధించి అండ్ ఇది రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి లక్ష ఎనిమిది వేల నూట ఇరవై తొమ్మిదిగాను అంటే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నాయని ఆమె లోక్సభలో అనౌన్స్ చేశారు తర్వాత ఫిఫ్త్ వన్ భారత రక్షణ దళాల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన సైనికుల అనాథ పిల్లలకు సైనికులకు సంబంధించిన పిల్లలు అనాథలు అవుతారు కదా వాళ్ళకి నెలకి ఇచ్చే ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది ఇక్కడ ఈ పడింది బట్ ఏ ఎంతకు పెంచింది ఆన్సర్ వచ్చేసి మూడు వేల రూపాయలండి చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది వచ్చేసి కేంద్ర కన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత రక్షణ దళాల్లో పనిచేస్తూ ప్రాణాలు పోయిన వాళ్ళ పిల్లలకి అనాథలైన పిల్లలకి సో ఇప్పటివరకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారనమాట ఆర్థిక సాయంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు దాన్ని మూడు వేలుకి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అయితే అనౌన్స్ చేశారండి అయితే అనాథ పిల్లలు అంటే కుమార్తె లేదా కుమారుడు ఎవరికైనా సరే ఇరవై ఒక్క సంవత్సరాలు లోపు ఉంటే ఈ ఈ సహాయాన్ని ఇస్తారు వారికి వివాహం కాకపోతే వారు ఈ పథకానికి అర్హులవుతారు అండ్ ఇక కేంద్రీయ సైనిక బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని మాజీ సైనికులు అనాథ పిల్లలకు అందజేస్తున్నారు అది తర్వాత సిక్స్త్ వన్ బాలికలపై లైంగిక వేధింపులు నియంత్రించడానికి అరవండి పరిగెత్తండి చెప్పండి ఇంగ్లీష్లో షౌట్ రన్ టెల్ అనే అవగాహన కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి చూడండి బాలికలపై లైంగిక వేధింపులను అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్టీఆర్ జిల్లాలో సో అరవండి పరిగెత్తండి చెప్పండి ఇంగ్లీష్లో షౌట్ రన్ టెల్ అనే అవగాహన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది అండ్ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో అవగాహన పెంచుతున్నారనమాట అండ్ ఎవరైతే ఆపదలో ఉండే పిల్లలు ఉంటారు మై బాలికలు వాళ్ళు ఈ యొక్క నినాదాన్ని చేస్తే అది చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి రక్షింపబడతారనేది దీని ఉద్దేశం అండ్ ఆయా పోస్టర్ కూడా డిజైన్ చేశారు పోస్టర్లో చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ అండ్ ఉమెన్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ పోలీస్ హెల్ప్లైన్ హండ్రెడ్ నెంబర్లను పోస్టర్లో ముద్రించి ఈ షౌట్ అండ్ రన్ టెల్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఓకేనా ఎవరైనా మనకి దగ్గరగా వచ్చినప్పుడు మనకి టచ్ అయ్యి టచ్ చేయని ప్లేస్లో టచ్ చేసినప్పుడు అండ్ మనల్ని అపహరిస్తున్నారనే మన డౌట్ వచ్చినప్పుడు ఈ యొక్క నినాదాన్ని మనం చేయవచ్చు ఓకేనా సో ప్రతి జిల్లాలో దీన్ని ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తారు పోలీసులు చైల్డ్ లైన్ చైల్డ్ లైన్కి సంబంధించిన అధికారుల సహకారంతో తర్వాత సెవెంత్ వన్ ఏ రాష్ట్రం గ్లోబల్ వార్మింగ్ను నియంత్రించేందుకు అండర్ టూ కొయిలేషన్ అనే గ్లోబల్ నెట్వర్క్లో చేరణ ఉంది ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి సో చూడండి గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కే పద్ధతిని నియంత్రించడానికి ప్రాసెస్ వేడెక్కడాన్ని నియంత్రించడానికి వాతావరణ మార్పులను పరిష్కరించడానికి అండర్ టూ కొయిలేషన్ అనే ఒక గ్లోబల్ నెట్వర్క్లో సభ్యతత్వం కోసం పంజాబ్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుందండి సో ఈ అండర్ అండర్ టూ కొయిలేషన్ అనేది ఒక ఒప్పందం యాక్చువల్గా ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో దేశాల్లో ఉండే రాష్ట్రాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక ఒప్పందం ఈ ఒప్పందంలో ఇప్పుడు రాజస్థాన్ అయితే చేరబోతోంది ఈ ఒప్పందంలో రెండు వేల పదిహేనులో ప్యారిస్లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో ఆమోదించబడిన ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా సివోటీ మరియు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి కట్టుబడి ఉన్న రెండు వందల ఇరవై రాష్ట్రాలు లేదా నలభై మూడు దేశాల్లో ఉన్న ప్రాంతీయ ప్రభుత్వాల అతిపెద్ద నెట్వర్క్లో నెట్వర్క్లో ఈ యొక్క అండర్ టూ కొయిలేషన్ అనేది ఒకటి అనమాట ఇది ఒక నెట్వర్క్ లేదా ఒప్పందం ద్వారా ఏర్పడిన ఒక నెట్వర్క్ సో ఈ నెట్వర్క్లో వరకు నూట ఇరవై రెండు వందల ఇరవై ఒక రాష్ట్రాలు ఉన్నాయి అవి కూడా నలభై మూడు దేశాలకు సంబంధించిన ప్రాంతీయ రీజనల్ గవర్నమెంట్స్ అంటే లైక్ రీజనల్ గవర్నమెంట్స్ అంటే ఏంటి ప్రాంతీయ ప్రభుత్వాలు అంటాం కదా సో కొన్ని దగ్గర ప్రభుత్వాలు ప్రావిన్సీలు ఇలా అన్నమాట స్టేట్స్ ప్రావిన్సెస్ ఇలా డివైడ్ అయి ఉంటాయి అలా అయితే గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏడో స్థానంలో మన భారతదేశం ఉందన్నమాట అండ్ అధిక ప్రమాదకర దేశాల్లో మన ఇండియా కూడా ఒకట గుర్తుపెట్టుకోండి క్లైమేట్ చేంజెస్లో తర్వాత రిస్క్లో ఎనిమిది మొదటి ఆల్ ఇండియా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీస్ లేదా అఖిల భారత జిల్లాల న్యాయ సేవల సంస్థల సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి ఇక్కడ మీరు చూసుకుంటే జస్టిస్ ఎన్వి రమణ గారు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ పిఎం గారు ఇందులో ముఖ్యంగా పాల్గొన్నారన్నమాట అయితే చూడండి ఢిల్లీలో జరిగిన ఫస్ట్ ఆల్ ఇండియా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మీటింగ్కి ప్రధాని మోదీ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అండ్ ఎన్వి రమణ గారు అటెండ్ అయ్యారు ప్రధాని మోదీ ఈ మీటింగ్లో మాట్లాడుతూ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన కేసులను ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలకు అండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు అర్హులైన ఖైదీలను గుర్తించి ఫిట్ కేసులను విడుదల చేయాలని సిఫార్సు చేస్తూ జూలై పదహారును విడుదలైన యూటీఆర్సీ అట్ ద రేట్ సెవెంటీ ఫైవ్ పేరుతో ప్రచారాన్ని కూడా సో నాల్సా స్టార్ట్ చేసింది నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది యూటీఆర్సీ అట్ ద రేట్ సెవెంటీ ఫైవ్ అనే పేరుతో సో ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేసింది అనమాట ఈ ప్రచారం యొక్క ఉద్దేశం ఏంటి అర్హులైన ఖైదీలను గుర్తించి ఫిట్ కేసులను విడుదల చేయాలని సిఫార్సు చేస్తూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఫిట్ కేసు అంటే ఏంటంటే సో కొన్ని కేసుల్ని భవిష్యత్తు తీర్పుల పరంగా కొన్ని ఆపేస్తారనమాట అలా ఆపేయడం వల్ల చాలామంది ఖైదీలు జైల్లోనే ఉండిపోతారు అంటే దానికి అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక విచారణ మధ్య కానీ ఇంకేదైనా విషయాల మీద ఆ కేసు అనేది హోల్డ్లో ఉండిపోతుంది అనమాట అలాంటప్పుడు నిందితులు అంటే సో తప్పు చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జైల్లో మొగ్గుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి విడుదల చేయడానికి యూటీఆర్సీ అట్ ద రేట్ సెవెంటీ ఫైవ్ అనే ప్రచారాన్ని నాల్సా స్టార్ట్ చేసింది దాని ద్వారా అలాంటి వాళ్ళ మీద ముందుగా తీర్పులు అనేది ఇచ్చి వాళ్ళకి బెయిల్ కానీ లేదంటే ఇంకేదైనా సో వాళ్ళని ఏదో ఒక అధికారంతో విడుదల చేయాలనేది ఉద్దేశం అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థతో అంటే నాల్సాతో సమన్వయంతో జిల్లాల్లో న్యాయశాఖ అండర్ ట్రయల్ రివ్యూ కమిటీలను ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజిజు గారు అనౌన్స్ చేశారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా తొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదున లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారం ఏర్పాటు చేశారు దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటారో అభ్యర్థులకు ఫ్రీ జుడిషియల్ సర్వీస్ ఇవ్వడం అండ్ కేసులు అనేవి సత్వరం పరిష్కారం చేయడం కోసం లోక అదాలను నిర్వహించడం లోక్ అదాలత్ను తర్వాత తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో జర్నలిస్టులు మరియు వార్తా సంస్థలు ట్విట్టర్లో పోస్ట్ చేసిన కంటెంట్ను తీసివేయడానికి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చట్టపరమైన డిమాండ్లు కలిగి ఉన్న దేశం ఏది సింపుల్గా చెప్తాను రెండు వేల ఇరవై ఒకటిలో జర్నలిస్టులు కానీ లేదా వార్తా సంస్థలు ఏవైనా ట్విట్టర్లో న్యూస్ పోస్ట్ చేస్తే అవి తీసేయండి అని ట్విట్టర్కి ఎక్కువగా చట్టపరమైన డిమాండ్లు చేసిన దేశం ఏంటి అంటే మన ఇండియా అంటండి ఓకే సో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ జులై డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఈ మధ్యలో జర్నలిస్టులు అదేవిధంగా న్యూస్ పోర్టల్స్ వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను తీసేయాలని అత్యధికంగా చట్టపరమైన డిమాండ్లు చేసిన దేశం మన ఇండియా మొత్తంగా నూట పద్నాలుగు డిమాండ్లు చేసిందండి అభ్యర్థనలు చేసింది రిక్వెస్ట్లు చేసింది అన్నమాట తీసేయండి 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 అని చట్టపరంగా సో అయితే ట్విట్టర్కి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్లో ఈ విషయం బయటపెట్టింది ప్రపంచవ్యాప్తంగా మొత్తం సమాచార అభ్యర్థనలో భారతదేశం నైన్టీన్ పర్సంటేజ్ వాటా కలిగి ఉంది అయితే ప్రపంచ దేశాలు ఎలా రిక్వెస్ట్ చేయడంలో లేదంటే చట్టపరంగా నోటీసులు ఇవ్వడంలో ఇండియా పర్సెంటేజ్ వచ్చేసి నైన్టీన్ పర్సంటేజ్ అట హండ్రెడ్లో అండ్ ఇదే ఎక్కువ అంట అది సో యూఎస్ దాటిపోయిందంట అండ్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అన్ని రకాల వినియోగదారుల కోసం ట్విట్టర్కు కంటెంట్ బ్లాగింగ్ ఆటలను అందించే మొదటి ఐదు దేశాల్లో ఇండియా కూడా ఒకటి భారతదేశం తర్వాత టర్కీ రష్యా పాకిస్తాన్ వంటి అదికి చట్టపరమైన డిమాండ్లు కనిగి ఉన్న ఇతర దేశాలట టర్కీ డెబ్బై ఎనిమిది డిమాండ్లు చేస్తే రష్యా యాభై ఐదు పాకిస్తాన్ నలభై ఎనిమిది డిమాండ్లు చేశారంట ఆ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్లో తర్వాత పది వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అవార్డులను ఎవరు ప్రదానం చేశారు సో ఆన్సర్ వచ్చేసి శ్రీ సింగ్ తోమర్ అండి చూడండి వ్యవసాయ మంత్రి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈరోజు న్యూఢిల్లీలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ అవార్డ్స్ అందజేశారనమాట అంటే ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్ కింద రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభించిన అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇది ఒక స్కీమ్ అనమాట ఈ స్కీమ్ భాగం కింద ఎవరైతే ఈ ఫండ్ కింద ఉత్తమమైన పనితీరు కనబరిచిన సంస్థలు ఉన్నాయో సంఘాలు ఉన్నాయో వాళ్ళకి ఈ అవార్డులు ఇచ్చారు ఈ ఫండ్ కింద అయితే వ్యవసాయ మరియు వ్యవసాయ ప్రాసెసింగ్ ఆధారిత కార్యకలాపాలను అధికారిక క్రెడిట్లు అందించడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాలు అనేది పథకం కింద కే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందనమాట ఈ స్కీమ్ని అండ్ ఈ పథకం కింద ఇరవై లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది కరోనా టైంలో కోవిడ్ నైన్టీన్ సంక్షోభం మధ్య వీటిని ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సో ఈ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం అనేది అమల్లో ఉంటుంది ఇంగ్లీష్లో దీన్ని అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ అంటారు అండ్ కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడానికి సో ఫైనాన్సింగ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఓకేనా అండ్ ఈ పథకం కింద శీతల దుకాణాలు చైన్లు గో గోతులు గిడ్డంగులు గ్రేడింగ్ ప్యాకేజింగ్ యూనిట్లు ఈ మార్కెటింగ్ పాయింట్లు ఇలాంటి వాటికి సహాయం చేస్తాయి అనమాట దాని ద్వారా వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటారు దీని కింద ఓకే కాకపోతే మళ్ళీ ఇది రీబ్యాక్ చేసేస్తూ ఉండాలి ఈ అమౌంట్ని ఏమి ఫ్రీగా ఇవ్వాల అది కూడా గుర్తుపెట్టుకోండి అయితే వీటికి సంబంధించిన అవార్డ్స్ని ప్రదానం చేశారు ఈరోజు తర్వాత పదకొండు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు జాతీయ భద్రత అంశంపై జాతీయ సదస్సు రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరిగింది చండీగఢ్ అండి ఓకేనా చండీగఢ్ చూడండి చండీగఢ్లో రెండు రోజుల డ్రగ్ ట్రాఫికింగ్ జాతీయ భద్రత అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆ మీటింగ్ను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు హర్యానా హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ ముఖ్యమంత్రులు చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ సరిహద్దు భద్రతా దళం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దీంట్లో పార్టిసిపేట్ చేశారనమాట అయితే ఇక్కడ ఆయన ఏం మాట్లాడారంటే అండ్ మాట్లాడడంతో పాటు డ్రగ్ ట్రాఫికింగ్ ఎన్సీఓఆర్డి అండ్ ఎన్ఐడిఏఎన్ మొత్తం కలిపి ఎన్సీఓఆర్డి అనే పోర్టల్ని ఆయన ప్రారంభించారనమాట సో ఈ పోటలు అనేది మొత్తం ఈ మూడు మూడు విభాగాలను కంట్రోల్ చేయడానికి ఈ పోటలు యూజ్ అవుతుంది అండ్ ఈ కార్యక్రమంలో ఢిల్లీ చెన్నై గౌహతి అండ్ కోల్కతాలో ఎన్సీబీ బృందాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హోంమంత్రి మొత్తం మూడు వంద ముప్పై వేల కిలోల పైగా డ్రగ్స్ను డిస్పోజ్ చేశారట అది అండ్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు మొత్తం ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కిలోల డ్రగ్స్ అనేవి రిక రికవరీ అయ్యాయని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం మూడు పాయింట్ మూడు లక్షల కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా అమిత్ షా గారు ఈ మీటింగ్లో మాట్లాడారు అండ్ మనం వీటి మీద ఎక్కువగా టార్గెట్ చేస్తున్నామని చెప్తున్నారు అండ్ పంజాబ్లో ఎక్కువగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయంట తర్వాత పన్నెండు కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో తొలి పథకం గెలుచుకున్న భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి సంకేత్ సర్కార్ ఈ అబ్బాయి ఇతనే అండ్ బర్మింగ్ హోమ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో మన ఇండియా పతాకాల ఖాతాను చేరింది అండ్ యాక్చువల్గా ఇది మనకి ట్వంటీ నైన్త్ స్టార్ట్ అయ్యిందనమాట కాకపోతే అప్పటి నుండి మనం ఏం తీసుకోలే కానీ సెకండ్ రోజు అంటే థర్టీత్ జూలైన మనం ఫస్ట్ ఒక పథకాన్ని గెలుచుకున్నాం అనమాట యాభై ఐదు కేజీల విభాగంలో రజత పథకం గెలుచుకున్నాం అండ్ దీంతో కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ పథకం గెలిచిన వ్యక్తిగా సంకేత్ సార్ గారు నిలిచారు ఓకేనా అండ్ క్లీన్ అండ్ జెర్క్లో నూట ముప్పై ఐదు కేజీలు స్నాక్స్లో నూట ముప్పై మూడు కేజీలు ఎత్తాడు మొత్తం రెండు వందల నలభై నలభై ఎనిమిది కేజీలు ఎత్తి సెకండ్ ప్లేస్లో నిలిచి సిల్వర్ గెలుచుకున్నాడు అండ్ ఇందులో మలేషియాకి చెందిన అనేక కస్టర్డ్ స్వర్ణం గెలుచుకున్నాడు ఇతనితో పాటు భారత్కి చెందిన గురరాజు పూజారి ఇరవై తొమ్మిది ఏళ్ళ వెయిట్ లిఫ్టర్ పురుషుల అరవై ఒక్క కిలోల వెయిట్ విభాగంలో కాన్సింగ్ గెలుచుకున్నాడు వరుసగా రెండో కామన్వెల్త్ క్రీడల్లో పథకం సాధించిన గుర్రాజ్ మొత్తం రెండు వందల అరవై తొమ్మిది కేజీలు ఎత్తాడు అండ్ ఇది కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో భారతదేశానికి రెండో పథకం ఫస్ట్ పథకం వచ్చేసి సంకేత్ సర్గార్ గెలుచుకోగా తర్వాతది వచ్చేసి మనం చూసుకుంటే గురురాజు పూజ గారు గెలుచుకోవడం జరిగింది ఇద్దరు కూడా ఒకే ఈవెంట్ ఏంటది వెయిట్ లిఫ్టింగ్ కాకపోతే ఒకరు యాభై ఐదు కేజీలు ఇంకొకరు అరవై ఒక్క కేజీలు తర్వాత పదమూడు వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో రజతం గెలుచుకున్న డెబ్బై ఒకేళ్ళ భారతీయ వ్యక్తి ఎవరు ఆన్సర్ వచ్చేసి డాక్టర్ కాశ్మీర్ సింగ్ అండి సో అతని ఫోటోని మీరు ఇక్కడ చూడొచ్చు ఇగోండి ఇతనే చూడండి డెబ్బై ఒక ఏళ్ళ రిటైర్డ్ మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ డాక్టర్ కాశ్మీర్ సింగ్ గోల్ఫ్లో రజత పథకాన్ని గెలుచుకోవడం ద్వారా వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో భారతదేశానికి కీర్తి అందించారు ఈ గేమ్స్ ఈ గేమ్లు యాక్టివ్ అండ్ రిటైర్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్ సిబ్బందికి అందుబాటులో ఉంటాయి వీళ్ళు మాత్రమే ఆడగలరు అండ్ పదివేల మంది పాల్గొనే వారితో ఇది వేసవి ఒలంపిక్స్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పోటీగా నిర్వహిస్తారు కాకపోతే ఇది అంత పెద్ద పాపులర్గా ఏ మీడియా సంస్థలు కూడా చూపించం అండ్ గతంలో ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన పరివేశ్ తోమర్ నెదర్లాండ్స్లోని రోటర్ డ్యామ్లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో బంగారం అండ్ కాన్స్ పథకాన్ని గెలుచుకున్నాడు అది కూడా గుర్తుపెట్టుకోండి కానీ డెబ్బై ఒకేళ్ళ వ్యక్తి సో గెలుచుకోవడం రజత పథకం గెలుచుకోవడం కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ తర్వాత పద్నాలుగు వ్యక్తులు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై ముప్పై అండి అక్రమంగా రవాణా నుంచి బయటపడిన బాధితులను దృష్టిలో పెట్టుకొని అండ్ అదేవిధంగా వ్యక్తులను అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అలాంటి వాటిని ఆపడానికి ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ గ్రూప్ ఐసీఏటి కౌన్సిల్ ఆఫ్ యూరప్ గ్రూప్ ఆఫ్ హ్యూమన్ బింగ్స్ జూలై ముప్పైన వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఎవ్రీ ఇయర్ అయితే కౌన్సిల్ ఆఫ్ యూరప్ కన్సర్న్ కన్వెన్షన్ ఆన్ ట్రాఫిక్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ లింగ్స్ ఎల్లప్పుడు బాధితుల రక్షణ వారి హక్కులను కాపాడుతూ ట్రాఫికింగ్కు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్తున్నారు అయితే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ యుఎన్ ఓడిసి ఈ రోజును వార్షిక ఈవెంట్గా పాటించడంలో నాయకత్వం వహిస్తుంది మొత్తం అన్ని దేశాలను లీడ్ చేస్తుంది అనమాట అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే టెక్నాలజీ వినియోగం మరియు దుర్వినియోగం యూజ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఓకే తర్వాత లాస్ట్ క్వశ్చన్ అండి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై థర్టీత్ అండి స్నేహితుల మధ్య పంచుకున్న ప్రత్యేక సంబంధాన్ని గౌరవించడానికి ఐక్యరాజ్య సమితి జులై ముప్పైనా అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఎంత వాల్యుబుల్లో అనేది తెలియజేయడం ఈరోజు ఉద్దేశం అయితే దీనికి జాతి రంగు లింగం ఇవేవి వీటితో సంబంధం లేదని తెలియజేయడం దీని ఉద్దేశం అండ్ రెండు వేల పదకొండులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్రెండ్షిప్ని నిర్వహిస్తోంది అండ్ పంతొమ్మిది వందల ముప్పైలో హాల్మార్క్ కార్డులు వ్యవస్థాపకుడు జాయ్ సాల్ స్నేహ దినోత్సవం అనే భావన తీసుకొచ్చారండి అండ్ భారతదేశంలో ఆగస్టు మొదటి ఆదివారం గుర్తుపెట్టుకోండి హాల్మార్క్ కార్డుల వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ స్నేహ దినోత్సవం అనే భావనను తీసుకొచ్చారు ఆయన అండ్ భారతదేశంలో ఆగస్ట్ మొదటి ఆదివారం అంటే ఈ సంవత్సరం ఆగస్ట్ ఏడో తేదీని పడింది మన ఇండియాలో వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ సండే సెలబ్రేట్ చేస్తారు బట్ ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి జూలై థర్టీత్ని సెలబ్రేట్ చేస్తారు అండ్ ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే స్నేహం ద్వారా మానవ స్ఫూర్తిని పంచుకోవడం షేరింగ్ ద హ్యూమన్ స్పిరిట్ త్రో ద ఫ్రెండ్షిప్ ఓకేనా సో ఇదిగా ఈ రోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ ఒకసారి రివ్యూ చూద్దాం భారతదేశ ప్రతిపెద్ద మామిడి బండి ఎవరు ఎవరు ప్రారంభించారంటే శ్రీ పురుషోత్తం రూపాల రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన వంద మెగావాట్ల తేలియ్యే సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ఎవరు జాతికి అంకితం చేశారంటే శ్రీ నరేంద్ర మోదీ గారు తర్వాత దేశంలో తొలిసారిగా స్కూల్లో పాఠశాలలో రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ చేసిన స్కూల్ ఏది అంటే ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి హైదరాబాద్లో ఉంది అండ్ వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఫస్ట్ హైదరాబాద్లో లాంచ్ చేశారు ఫోక్సో చట్టం కింద రెండు వేల ఇరవైలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ అండి తర్వాత వచ్చేసి భారత రక్షణ దళాల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన సైనికులు అనాథ పిల్లలకు నెలకి ఇచ్చే ఆర్థిక సైన్యం కేంద్ర ప్రభుత్వం ఎంతకు పెంచిందంటే మూడు వేల రూపాయలు తర్వాత క్వశ్చన్ వచ్చేసి బాలికలపై లైంగిక వేధింపులు నియంత్రించడానికి అరవండి పరిగెత్తండి చెప్పండి షౌట్ రన్ టెల్ అనే అవగాహన కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం స్టార్ట్ చేసిందంటే ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రం గ్లోబల్ వార్మింగ్ నియంత్రించేందుకు అండర్ టూ కోయలేషన్ అనే గ్లోబల్ నెట్వర్క్లో చేరనుందంటే రాజస్థాన్ మొదటి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశం ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలోని తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో జర్నలిస్టులు వార్తా సంస్థలు ట్విట్టర్లో పోస్ట్ చేసిన కంటెంట్ని తీసేయడానికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చట్టపరమైన డిమాండ్లు చేసిన లేదా కలిగి ఉన్న దేశం ఏంటంటే భారతదేశం అట దీన్ని స్వయంగా ట్విట్టర్ వెల్లడించింది అండ్ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అవార్డులను ఎవరు ప్రదానం చేశారు అంటే శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అండి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు జాతీయ భద్రత అంశంపై జాతీయ సదస్సు రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరిగిందంటే చండీగఢ్ దీనికి అమిత్ షా గారు దీన్ని ప్రారంభించారు అండ్ కామన్వెల్త్ గేమ్స్లో రెండు వేల ఇరవై రెండులో తొలి పథకం గెలుచుకున్న భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు అంటే సంకేత్ సర్గార్ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో రజతం గెలుచుకున్న డబ్బై ఒకవేళ భారతీయ వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి డాక్టర్ కాశ్మీర్ సింగ్ తర్వాత వ్యక్తుల అక్రమ రవాణా వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై ముప్పైనా అండ్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్నేహాల దినోత్సవం ఎప్పుడు స్నేహితుల దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జూలై థర్టీత్ ఈ వీడియో షేర్ చేయండి గైస్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఫైనల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్